ఇప్పుడు మనం వినబోయే కథ అంతిమ రహస్యం. రచన కురుమద్దాలి విజయలక్ష్మి గారు. ఈ కథ 1984 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ఆ ఇంట్లో ఆయన చావు కోసం 11 మంది ఎదురు చూస్తున్నారు ఆశగా. ఆ ఇంట్లో ఆయన్ని చంపాలని 9 మంది సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఆత్రంగా. ఇంత ఆయన చేసిన తప్పేమిటంటే ఒక్క మాటలో ఎవరు చెప్పలేరు. ఆయన ఎవరికీ శత్రువు కాదు. ఆయన చావు కోసం ఆయన్ని హత్య చేయాలని చూసేది ఆయన గారి తాలూకా బీరకాయ పీచు చుట్టాలే. ఆయన పేరు ఉగ్ర నరసింహప్ప గారు. ఆ పేరు ఆయనకి పెట్టడానికి కారణం ఆయన ఇంకా సేపటికి పుడతాడనగా ఆయన బామ్మకి కలలో ఉగ్ర నరసింహమూర్తి మరీ ఉగ్రంగా ఉరిమి చూస్తూ ప్రత్యక్షమై, నీ మనవడికి నా పేరు పెట్టకపోతే విరుచుకు తింటాను అన్నట్ట. ఆమెకు గబుక్కున మెరుకు రావటం, ఈయన చటుక్కున భూమి మీద పట్టడం ఏకకాలంలో జరిగింది. అది గతం. ఉగ్ర నరసింహప్పకి ఇప్పుడు 91 ఏళ్ళు. ఇంకా చెవులు కళ్ళు చక్కగా పనిచేస్తున్నాయి. గళం విప్పితే ఉరిమినట్టే ఉంటుంది. పిల్లలు లేరు. పెళ్ళం ఎప్పుడో పోయింది. లంకంత కొంప లకారాల ఆస్తి ఉంది. రొక్కం కాక వెండి బంగారాలు కిలోల కొద్దీ ఆ ఇంట్లో ఉందని జగమెరిగిన సత్యం. అయితే అది ఇనప్పెట్టెలో లేదు. ఏ మూల పాతేశాడో ఆయనకి మాత్రమే ఎరుక. బతికున్న రోజుల్లో ఆయన పక్క చుట్టం చచ్చినాడని పిలిచి పిడికడు అన్నం పెట్టింది లేదు. బతికున్న రోజుల్లో అంటే ఇప్పుడు ఆయన చచ్చాడని అర్థం వస్తుంది. బతికున్న రోజులంటే బాగున్న రోజులని కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో సంగతి అది. ఆ ఇంటి మీద కాకి వాలటానికి వీల్లేదు. పిల్లి దూరటానికి వీల్లేదు. ఏ చుట్టం ఉండా కొడుకు ఇహ చూరు పట్టుకు వేలాడతాడు. అక్కడికి కొందరు మహానుభావులు ట్రై చేశారు. బాబాయ్, నేను తప్ప నీకు వెనక ముందు ఎవరున్నారు? మా ఇంటికి రా, ఆరాధ్య దైవంగా చూసుకుంటామని ఒకరు. తాతయ్య, పెద్ద దిక్కుగా మా ఇంట్లో ఉండు. నీ ఆస్తి వద్దు. నీ చేత్తో యువతనకు పుల్లదీసి అవతలా పెట్టక్కర్లా. ఈ వయసులో కాలు నొచ్చాను వేలు నొచ్చాను అని మరొకరు. ఇలా చాలామంది ముందు జాగ్రత్త పడ్డారు. ఉగ్ర నరసింహప్ప ఉగ్ర నరసింహావతారం ఎత్తి, ముండా కొడకల్లారా, గాడిద కొడకల్లారా, ఒక అమ్మ అబ్బకి బుట్టని సుంఠనా కొడకల్లారా అంటూ చేతి కర్ర తిరిగేసరికి తిరిగి చూడకుండా అదే పోతపోయారు. ఆయనది నోరు కాదు, అదొక పెంట డబ్బా. ఆయన బుద్ధి తెలుసుకోవడం మన వెళ్ళటమేంటి అని లాగి చెంపకాయ కొట్టుకున్నారు ఎవరికి వాళ్లే. అన్ని రోజులు ఒకేలా ఎవ్వరికీ ఉండవు. 91 ఏళ్ల దాకా ఆయన పని ఆయన మహారాజులాగా చేసుకు తిరుగుతున్న మహానుభావుడికి హఠాత్తుగా హార్ట్అటాక్ వచ్చింది. దాంతో చచ్చే చావు అయింది కానీ చావలేదు. మరోసారి హార్ట్అటాక్ రావచ్చునని, అప్పుడు ఇక బతికి బట్టగట్టే పనుండదని, ముందు జాగ్రత్త వహించమని, పూర్తి రెస్ట్ తీసుకోమని, వీలునామా వంటివి రాయదలుచుకుంటే రాయటం మంచిదని డాక్టర్ గారు చెప్పారు. ఏనాడు జిర్రున చీది ఎరగని ఉక్కుపిడి లాంటి ఉగ్ర నరసింహప్పగారి కర్మ కాకపోతే హఠాత్తుగా ఈ మాయదారి రోగమేమిటి, మంచం రెస్ట్ ఏమిటి? బీరకాయ పీచు లాంటి చుట్టాలందరికీ ఉత్తరాలు వెళ్ళాయి. తిరుగుటపాలో పిల్ల మేకలతో పెళ్ళాం బిడ్డలతో బిలబిల్లాడుతూ చుట్టాలు వచ్చి దిగారు. నిజం చెప్పాలంటే వాళ్ళెవరికీ వరస వాయ తెలియదు. ఒకళ్ళు తాతయ్య అంటే మరొకళ్ళు బాబాయ్ అంటూ వాళ్లే తోచిన వరస కలిపి మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బ్రతిమలాడారు. నా ఇంటిలో తప్ప నేను ఎక్కడా చావదలుచుకోవాలా, చచ్చినా కదిలేదు లేదు పొమ్మన్నాడు. దాంతో చచ్చినట్టు ఆయన చచ్చిందాక ఆ ఇంట్లోనే కాపురం పెట్టదలుచుకుని ఆఫీసులకు 2 నెలల సెలవు పారేసి మకాం అక్కడే పెట్టారు వారి వారి ఫ్యామిలీలతో. ఇక అంతా కలిసి 20 మంది ఉన్నారు. ఏదో ఒక రకంగా ఉగ్ర నరసింహమ్మకు వాళ్ళంతా చుట్టాలే. ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. లోపల ఆయన ఎప్పుడు చస్తాడా అని చూస్తున్నారు. గిర్రం నెల తిరిగింది. ఆయనకు మళ్ళా హార్ట్అటాక్ రాలేదు. ఇలా ఎన్నాళ్ళు ఎదురుతొన్నులు చూడాలో చుట్టాలకు అర్థం కాల. పోనీ పెట్టాబేడ సర్దుకుని వెళదామా అంటే అటు వెళ్ళంగానే ఈయన ఇటు చేస్తే గోల్డెన్ ఛాన్స్ పోయినట్టే కదా. పైగా ఒక ఫ్యామిలీ వెళితే తమకు సగం అడ్డు తీరినట్టు ఆనందించి మరో ఫ్యామిలీ అక్కడే తగలబడి ఆయన ఆస్తి మొత్తం రాయించుకుంటే, అమ్మో, 1 కోటి రూపాయల లాటరీ టికెట్ మీద ప్రథమ బహుమతి అంకెలు మొదటి నుంచి 5 అంకెలు సరిపోయి 6 అంకె మారిన విధంగా అంతకన్నా గొప్ప దరిద్రం మరొకటి ఉంటుందా? అందుకే ఎవ్వరూ కథలు తలుచుకోవాలా. ఉగ్ర నరసింహప్ప మంచం తెక్కకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. జిలేబీ
వేడి వేడిది కావాలి, జీడిపప్పు పంచదార పాకం కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ వాళ్ళ సొమ్ముతో తెప్పించుకుని తింటున్నాడు. ఆయనకి తన చేతి పైసా ఖర్చు పెట్టడం ఎంత ఇష్టమో ఇతరులకు వదిలించడం అంత మహా ఇష్టం. వీళ్ళు తీయగా కబుర్లు చెప్తూ ఉంటే ఆయన అంతకన్నా తీయగా మాటలు చెప్తున్నాడు. అంతమంది ఒకచోట చేరేసరికి ఆ ఇల్లు పెళ్ళి ఇల్లులా కలకలలాడిపోతుంది. ఉగ్రనరసింహప్ప హాయిగా తినటం, కబుర్లు చెప్పటమే కాక మరో పని కూడా చేస్తున్నాడు. ప్రతి ఉదయం డాక్టర్లు చూసి వెళ్తున్నారు, ప్రతి సాయంత్రం ప్లేడర్ వచ్చి వెళ్తున్నాడు, ప్రతిరోజు వీలునామా రాస్తున్నాడు. ఆ క్రితం రోజు ఎవరి మీదనైనా కినుక వహిస్తే ఈరోజు రాసే వీలునామాలో వాళ్ళ పేరు కొట్టేయటం జరుగుతుంది. ఇదంతా ఆయన ఆస్తి, ఆయన ఇష్టం. ప్రతిరోజు వీలునామా రాస్తాడు, గంటకొకటి రాస్తాడు. పులిసిన జిలేబీ తెచ్చినందుకు ఆ తెచ్చిన ఆయన పేరు ఆ రోజు వీళ్ళు నీలునామాలో నుంచి తొలగించాడు. ఆయన ఎంతకీ చావకపోవటం చచ్చే చావైంది అందరికీ. మొత్తం వచ్చిన చుట్టాల 20 మందిలో 11 మంది ఆయన చావు కోసం గోతి కింద నక్కల్లా కాచు కూర్చుంటే, వాళ్లలో 9 మంది ధైర్యస్తులు ఆయన్ని చంపాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన్ని చంపటం అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఏ అర్ధరాత్రిలో ఆయన్ని చంపుదామంటే ఆయన మంచం పక్కనే అహర్నిశలు ఆయన కాపలా కాస్తూ రామభక్తుల్లాగా ఆయన నౌకరుంటాడు. అదీ కాక దీనిలో మరో కష్టం కూడా ఉంది. చంపిన తర్వాత హత్యానేరం మెదపడుతుందని కాదు, ఉగ్రనరసింహప్ప రోజు వీలునామా మార్చి కొత్తది రాస్తున్నాడు. ఒకరి పేర వీలునామా రాసినప్పుడు పొరపాటును ఇంకొకటి చంపి పుణ్యం కట్టుకుంటే ఆస్తి రాకపోగా హత్య చేసి మరొకటి సుఖం చూడటానికి ప్లేడర్ రాగానే ఆ గది గోడలకి చెవులు అనిస్తారు అందరూ. వాళ్ళ ఒకరిద్దరు పేర్లు వినపడతాయి, ఆ తర్వాత మాటలు వినపడవు. రోజు కొత్త వీలునామాలో వాళ్ళ పేర్లు చేర్చినట్ట లేక ఉన్న పేరు పీకేసినట్ట. ఇది ఒక పెద్ద సస్పెన్స్, టెన్షన్ భరించలేకపోతున్నారు. ఆ ఇంట్లో ఆయన చావు కోసం 11 మంది ఎదురు చూస్తున్నారు ఆశగా. ఆ ఇంట్లో ఆయన్ని చంపాలని 9 మంది సమయం కోసం చూస్తున్నారు. టప్మని ఒక్క చరుపుతో 2 దోమల్ని చంపాడు పుణ్యమూర్తి. దోమల్ని చీమల్ని చంపాల్సిందే, శమం పూనినప్పుడు మాత్రం చంపుతా, పక్క వేటుతో చంపుతా అని ఎగిరెగిరి పట్టడం చేతం. మనం వచ్చే నెల దాటింది, ఆ ముండా కొడుకు చచ్చింది లేదు, ఇచ్చింది లేదు. మన చేతి గొల వదులుతుంది అంతే. కంచి కామాక్షి తగ్గు స్వరంతో సాధించింది. సమయం రాని చంపుతాను అంటూ మరో దోమని చంపాడు పుణ్యమూర్తి. పుణ్యమూర్తికి చంపటం మా చెడ్డ సరదా. చిన్న చిన్న జీవుల్ని తప్ప పెద్ద ప్రాణాన్ని ఎన్నడూ చంపలేదు. ఉగ్రనరసింహప్పను చంపి పారేద్దామని మా చెడ్డ సరదా పడుతున్నాడు. కానీ వీలునామాలకు తన పేరు ఎక్కిందో లేదో ఇంకా తెలిసి చావలేదు. కొంప చూస్తే లంకంత ఉంది. దోమలు, ఎలుకలు, బొద్దింకలు, సాలీళ్ళు, భూత గృహంలా ఉంది. ఇంతింట్లో పిశాచంలాగా ఒక్కడు ఎలా ఉండేవాడో కంచి కామాక్షి వాపోయింది. ఆయన పేరే ఉగ్రనరసింహప్ప, ఇంకా భయమేమిటి? వెండి బంగారు నాణ్యాలు ఏ మూలన్నా దాచాడేమో. పగలు పనిచేస్తున్నప్పుడు గాలిస్తూ ఉండు, దక్కిన అమ్మకి బొక్కెడు అన్నట్టు ఆ దొరికిన దాంతో తృప్తిపడి జెండా ఎత్తేద్దాం అన్నాడు పుణ్యమూర్తి. మరి చంపుతానన్నారు, ఎద్దేవా చేస్తూ అంది కంచి కామాక్షి. సమయం రాని చంపుతాను, పాత పాటే పాడాడు పుణ్యమూర్తి. ఆ లంకంత కోపలో తలో ఫ్యామిలీ తలో గది పంచుకుని కాపురం పెట్టారు. రాత్రిళ్ళు మాత్రమే చర్చలు, సమావేశాలు, పథకాలు ఏ అడ్డంకి లేకుండా సాగేవి. రాత్రి 12 గంటల వరకు ఎవరికి నిద్ర పట్టదు. ప్రతి గదిలోంచి గుసగుసలు బయలుదేరి ఎప్పటికో ఆ గుసగుసలు ఆగిపోతాయి. భయంకర నిశ్శబ్దం, గాఢాంధకారం, దూరంగా కీచురాళ్ల ధ్వని, ఉండి ఉండి ఏ మూల నుంచో కొన్ని జీవరాశులు చేసే చిరు శబ్దం, కొందరు గుర్రు పెట్టే ధ్వని, ఎలుకలు, బొద్దింకలు, వీరవిహారం, ఓ పక్క అసువులు బాసిన దోమ అగ్రేసరులు, మరో పక్క పీకల దాకా రక్తం పట్టించి జోగుతున్న దోమ సామ్రాజ్యం, ఇద్దరు మనుషులని కలుపుతూ సాలీడు కొత్త గృహం నిర్మిస్తోంది. ఇది రోజు దినచర్యలో రాత్రి చర్య. అరే చిన్నాడా, ఇవాళ నువ్వు ఏం కనిపెట్టావురా? అమ్మాయి అమ్మ కొడుక్కి దగ్గరగా జరిగి అడిగింది. నిసిరాత్రి కారు నలుపు లాంటి కాటుక రంగు చీకటి, ఆ మానవ పిశాచం ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి అన్నాడు శాంత రౌద్ర గంభీర స్వరంతో చిన్నాడు. అట్ట మాట్లాడితే నాకు అర్థం కాదురా చిన్నాడా, నేనేం పుస్తకాలు చదివానా సచ్చానా? ఆ మాయముండా కొడుకు నిన్ను నా కడుపున పడేసి సచ్చాడా? ఆ రోజులగా ఎత్తు వంటలు చేస్తూ వడియాలు అప్పడాలు పెడుతూ నిన్నింతటి వాణి చేశాను, కానీ వెనకేం వేయలేకపోయానురా చిన్నాడా. ఈ చచ్చినాడు ఏదైనా ఇస్తాడని ఆశపడి కూడబెట్టుకున్న 4 డబ్బులతో ఇక్కడ కాపురం పెడితివి.
సచ్చినాడు తొందరగా అన్నా సావడం అమ్మాయి అమ్మ మొట్టిక వెలుస్తూ అంది. చిన్నాడనే చిన్నవాడికి దగ్గర దగ్గర 20 ఏళ్ళున్నాయి. తెలుగుగాక ఇంగ్లీష్ ముక్కలొచ్చు. ఎద్దుల ఎదిగాడు కానీ బుర్రలో గుజ్జు మాత్రం గుప్పెడు మించి పెరగలేదు. అద్దె పుస్తకాల షాపులు పోషక మహారాజు. రోజుకి 4 పావలాలు పారేసి 4 శవ సాహిత్యాలు తెచ్చి ఏ టు జెడ్ వరకు చదువుతాడు. గొప్ప తెలివితేటలు రావడానికి ఆ పుస్తకాలు. అంత శ్రద్ధాభక్తులతో చదువుతాడని అమ్మాయమ్మ అచంచల విశ్వాసం. చిన్నాడు పుస్తకాల భాష మాట్లాడుతుంటే మురిసిపోతుంది. అప్పుడప్పుడు చిన్నాడు పరిశోధన కూడా చేస్తూ ఉంటాడు. మినప్పప్పు మెత్తగా రుబ్బి గారెలు ఉంటాడు. 1-2 బద్దలు ఆ పిండిలో ఉంచి గారెల్లో ఉడకగా చిన్నాడు చూశాడు. మినప్పప్పు పప్పుగా ఉన్నా ఉడుకుతుంది, కష్టపడి రుబ్బనేల మినప్పప్పునే గారెగా చరిచి నూనెలో వేస్తే గారెలుగా ఉడకవా కాలవా, రుబ్బటం అనే చాదస్తమేలా అని చిన్నాడు పరిశోధనగా ఆలోచించాడు. ఇంకా అలా గారెలు ఎప్పుడూ వండి చూడలేదు. కనిపెట్టానమ్మా, అందరిలో ఓర్పు నశించింది. ఎవరో ఒకరు అప్ప పీక పిసకటం ఖాయం. నేను ఒక మరొకరిని కూడా కనిపెట్టాను, మరొకటి కూడా. అమ్మా, ఈ మాయ మహోత్తర గృహ సౌదంబులో ఓహో ఈ భాష నీకు కఠినతరముగా ఉండును కదా, సరిగ్గా చెప్పేదా. ఈ ఇంట్లో కొన్ని గోడల మీద వేలితో కొడితే బోలుగా శబ్దం వస్తోంది. ఈ గృహ యజమాని పాపి చిరాయువుగాడు. గోడలో వెండి బంగారం పెట్టెలు కడు రహస్యముగా దాచి ఉంచినాడు. అమ్మాయమ్మ అమాంతం లేచి కూర్చుంది. నిజమే నిజమే నటరాజ్ అన్నాడా ఆత్రంగా అడిగింది. అనుమానమేలనే అమ్మ కిక్కాళ గేళ అనే పుస్తకంలో అంగళ పింగళేశ్వరుడు అనేవాడు గుప్త నిధుల గురించి అలా ధనం దాచేవారి మనస్తత్వం గురించి 1000 పేజీలు రాశాడు. మన త్రాసుడు అప్ప కూడా వెండి బంగారు దిమ్మెల గోడల్లో రహస్యపు అరల్లో దాచి ఉంచాడు. అది సరే ఓయమ్మో, వెండి బంగారు దిమ్మెలే, ఒక్క దిమ్మె చాలరా మన దరిద్రం తీరడానికి. 10 దిమ్మలు దొరికితే చెప్పేదే లేదు, నువ్వు రాజు కొడుకువే అయిపోతావు. చిన్నాడా, ఇంతకీ ఆ దిమ్మలు ఎలాగరా గోడలోంచి తీయటం? రేపటి నుంచి మనం రాత్రిళ్ళు నిద్ర మానేసి గోడలకి చిన్నపాటి రంధ్రాలు చేసి రంధ్రాల మిషన్లో పడదాం అన్నాడు చిన్నాడు చాలా సీరియస్గా. అమ్మాయి అమ్మ కళ్ళ ముందు ఇటుక బిళ్ళల సైజులో వెండి బంగారు దిమ్మెలు కనపడ్డాయి. ఆ రాత్రి కళలో ఆ దిమ్మెలతో కట్టిన భవనం స్వర్ణకాంతులు విరజింపుతూ కనపడింది. మరో గదిలో కాపురం పెట్టిన సాకేతమూర్తి, పెళ్ళం రుద్రరాణి, ఆమె తమ్ముడు జోగినాథం తగ్గు స్వరంతో చర్చించుకుంటున్నారు. ఓ చేతబడి చేసన్న టైంకి ప్రాణాలు తీసే చాచాచి అన్న పేరు గల చేతబడేశ్వరుణ్ణి కలుసుకుని వాడి చేతులు తడిపి తమ పని చెప్పారు. కుంటి కుక్క కుడికాలు బొమిక, నల్ల తుమ్మ జిగురు బెరడు, అప్పుడే పుట్టిన పిల్లాడి మూత్రం 1/2 ఔన్సు, ఆడదాని తల మీదన మాత్రమే గల వెంట్రుకల తుట్టె, ఆ తుట్టెకు సమాన బరువు గల గద్ద గోళ్ళు, తాజా పిల్లి మూత్రం, వెంటనే సీసాలో పోసి గట్టిగా బిరడా బిగించాలి. ఉగ్ర నరసింహప్ప గారి ఎడమ కాలి చిటికిన వేలికి చిన్న గౌరు ఇలా ఓ లిస్టు రాసిచ్చాడు చాచాచి. సాకేతమూర్తి, రుద్రరాణి, జోగినాథం చచ్చి చెడి అన్నీ సంపాదించారు. ఓ పిల్లిని కూడా పట్టుకున్నారు. రహస్యంగా వాళ్ళ గదిలో గోతాంలో దాచారు. దాని నోట్లో గుడ్డలు గుక్కి గోతాంలో దాయటం వల్ల భయంతో అంది. ఓసారి గోతాన్ని తడిపేసి స్పృహ తప్పి అది అలా ఉండిపోయింది. దాని డొక్కలు ఎగిరిగిరి పట్టం చూసి ఆరి అది బతికే ఉందని సంతోషించి దాని వెడల్పు పాటి ప్లాస్టిక్ డబ్బాలో ఉంచారు. పొరపాటున పారిపోకుండా మెడకో తాడు కట్టారు. టబ్బులో మూత్రం పోస్తే పిల్లిని వదిలేసి వెంటనే ఆ మూత్రాన్ని సీసాలో పోసి సీల్ చేద్దామని వీళ్ళ ప్లాన్. నోట్లో గుడ్డల కుక్కి ఉండటం వల్ల పిల్లి గింజుకుంది, కానీ మీయాం అనలేదు. పైగా ఒక బొట్టు కూడా రాల్చలేదు. పిల్లి గుణం నాకు తెలుసు కదా అని అది అరిస్తే కానీ వచ్చోయదు సాకేతమూర్తి అన్నాడు. మీ తెలివితే అల్లరినట్టే ఉంది, ఆ మాట ఇంత ఆలస్యంగానే చెప్పేది అని పిల్లి నోట్లో గుడ్డలు లాగేసింది రుద్రరాణి. మత్తుమంది ఇవ్వకుండానే పొట్టకొసి పెద్ద ఆపరేషన్ చేస్తున్న రోగి ఎలా పెడబొబ్బలు పెడతాడో అలా పెడబొబ్బలు మ్యావు మ్యావు అంటూ పిల్లి భాషలో పిల్లి పెట్టింది. అరవకే అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ మెడకో బంగారు గొలుసు చేయిస్తాను, మా ఎలవేల్పుగా తలిచి పూజ చేస్తాను, పాలు వెన్న కిలోలు కిలోలు పెడతాను అని పిల్లి వెనక కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది రుద్రరాణి. చెవి కోసిన మేకలాగా అరిచి నిప్పుకు తొక్కిన కోతిలా ఎగిరిగిరి పడింది. కానీ ఆ మార్జాల మహాతల్లి
ఒక బొట్టు కూడా వెదల్సలేదు. దాని చేత నీళ్లు తాగిస్తే ఆపై అదే వంపు అదే పంపు వదులుతుంది అన్నాడు జగజ్యోగినాథం. పిల్లి ముందు గ్లాసు నిండా నీళ్లు పెట్టారు. పచ్చి గంగను కూడా ముట్టనని వ్రతం చేస్తున్నటువంటి మహాపతివ్రతలాగా మొహం తిప్పుకుంది పిల్లి తల్లి. గుర్రాన్ని గాటి దాకా లాక్కెళ్ళగలం కానీ దాని చేత గడ్డి తినిపించలేం కదా పిల్లైనా అంతే. మరి పిల్లి నోటి కానించి నీళ్లు పెట్టారు. నోటి కానించి బలవంతాన తన చేత విషం తాగిస్తున్నారనుకుందేమో మూతి బిగించుకుని ఉండిపోయింది. ఇహ ఇది పని కాదనుకుని జోగినాథం సలహా మీద అదో పక్క రక్కుతున్నా భరించి జాగ్రత్త వహించి తన కాళ్ళ మీద వెల్లికిలా పసిపాపను పడుకోబెట్టినట్టు పిల్లి తల్లిని పడుకోబెట్టుకుంది రుద్రరాణి. పిల్లి కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు జోగినాథం. పిల్లి నోటికి అడ్డంగా స్కేలు పెట్టి చెంచాతో నీళ్లు తీసుకుని పాపాయి నోట్లో పాలు పోసినట్టు నీళ్లు పోయటం మొదలెట్టాడు సాకేతమూర్తి. ఈ పిల్లి అరుపులు విని వాళ్ళ వాళ్ళ గదుల్లోంచి అందరూ వచ్చి తలుపులు తట్టడం అరవటం చేశారు. లోపల నుంచి సమాధానంగా మ్యావ్ మ్యావ్లు తప్ప మరేం వినిపించలేదు. బలవంతాన అరగ్లాసు నీళ్లు పిల్లి చేత తాగించడం ఆ తర్వాత అది నీళ్ల మహత్యమో భయం వలనో వీళ్ళ కోరిక తీర్చడంతో నెమ్మదిగా తలుపు తెరిచి పిల్లిని బయటకు వదిలారు. అది ఒక్క దూకు దూకి బయట వాళ్ళ మీద పట్టం వాళ్ళంతా ఒకరి మీద ఒకరు కంగారుగా అరుస్తూ పట్టం లాంటిది అయిపోయిన తర్వాత వాళ్ళంతా మూకుమ్మడిగా గదిలోకి దూరారు. పిల్లి అరుస్తుంటే మీరేం చేస్తున్నారు? గదంతా ఇలా గలీజ్ అయిందేంటి? పిల్లి రక్కుతుంటే మాటా పలుకు లేకుండా ఎలా రక్కించుకున్నారు అంటూ యక్ష ప్రశ్నలు వేశారు. పిల్లి పాదాలకు పూజ చేశాం వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది రుద్రరాణి. కొంత వాదం జరిగిన తర్వాత వీళ్ళని అనుమానంగా చూస్తూ వాళ్ళంతా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోబోతూ ఉగ్రనరసింహప్ప గదిలోకి వచ్చారు. వీళ్ళు వాళ్ళు వాదించుకుంటున్నప్పుడు అక్కడున్న ఒక శాల్తీ మెల్లగా ఉగ్రనరసింహప్ప గదిలోకి వెళ్ళి ఆయన ముఖాన దిండు అదిమి పట్టి ఆయన గిలగిలా కొట్టుకుని హరి అన్న తర్వాత పిల్లిలాగా బయటకు వచ్చి మళ్ళీ వేళ్లలో కలిసిపోవటం జరిగింది. ఉగ్రనరసింహప్ప కట్టెను చూసి అందరూ కోరస్గా ఆరు నొక్క రాగం ఆలపించారు. ఆ పిల్లి అరుపులు ఆపరా, లేకపోతే నా గుండె ఆగేటట్టుంది అని అయ్యగారు చెప్పారయ్యా. నేను ఇలా వచ్చాను, ఆయన అలా పోయారు. నేను పక్కనుంటే ఇంత అఘాయిత్యం సాగు వచ్చేది కాదు. ఆ పిల్లరు ఒకటి అంటూ నౌకరు ఏడుస్తూ చెప్పాడు. డాక్టర్ వచ్చాడు, తీవ్రంగా హార్ట్ అటాక్ రావటం వల్ల మరణం సంభవించిందని చెప్పాడు. లాయర్ వచ్చాడు, ఉగ్రనరసింహప్ప గారికి ఆస్తిపాస్తులు లేనందువల్ల ఎవరి పేర రాయలేదని చెప్పాడు. ఆ మాట విని అందరూ అవాక్కయ్యారు. నౌకరైతే ఏకంగా మూర్చపోయాడు. అప్పులు తీర్చడానికి ఉగ్రనరసింహప్ప గారు ఇల్లు అమ్మి ఆ క్యాష్తో అప్పులు తీర్చారని, తన తదనంతరం ఇల్లు ఇంట్లో ఉన్న పాత సామాను కొన్ని అతనికి అప్పగించాలని వీలునామాలో ఉంది ఆ క్యాష్తో. చుట్టాలు తిట్టుకుంటూ ఆ నిమిషాన్నే ప్రయాణం అయ్యారు. నౌకరికి పిచ్చెత్తడంతో వాడు వెళ్ళిపోయాడు. లాయరు డాక్టరు కలిసి ఉగ్రనరసింహప్ప శవానికి అగ్నికి ఆహుతి చేసి ఆ బూడిదని సమాధి చుట్టూ చల్లారు. అంతటితో ఆయన చాప్టర్ క్లోజ్ అయింది. ఉగ్రనరసింహప్ప గారికి హార్ట్ అటాక్ ఎప్పుడైతే వచ్చిందో ఆనాడే ఆయన 10 అడుగుల స్థలంలో తన కోసం చక్కటి సమాధి కట్టించుకున్నాడు. ఇల్లు అమ్మి క్యాష్ చేసుకున్నాడు. అప్పుడు చుట్టాలకు టెలిగ్రాములు వెళ్ళాయి. నౌకరికి తలనొప్పికి నల్లమందు మాత్ర ఇవ్వడంతో వాడు ముద్దు నిద్ర పోవడంతో ఇంట్లో ఉన్న వెండి బంగారం క్యాష్ అన్నీ కూడా రాత్రి సమాధి కింద గొయ్యి తవ్వి ఆ గోతిలో భద్రపరచడం జరిగింది. ఈ పని రెండో కంటికి తెలియకుండా ఉగ్రనరసింహప్ప గారే చేశారు. ఉగ్రనరసింహప్ప గారే కాదు, ఆయన లాంటి పిల్లికి బిచ్చం పెట్టని పీనాసి శిఖామణులు వాళ్ళు తినరో, ఇంకొకళ్ళు తింటే చూడలేరు. పీనాసుల కథలన్నీ ఇంచుమించు అన్నీ ఇలాగే ఉంటాయి. ఉగ్రనరసింహప్ప ఆస్తిలో చిల్లి కానీ కూడా పోకుండా బతికించి ఆయనే తిన్నాడు. బతికుండి చచ్చి ఆయనే బూడిదే తింటోంది. కాకపోతే ఆయన ఆస్తి ఎవరికి తెలియకుండా ఎలా నేలపాలైంది, అలాగే ఆయన హత్య కూడా రెండో కట్టికి తెలియకుండా పోయింది. ఆస్తి కోసమే హత్య జరిగింది. హత్య చేసింది ఎవరు, హంతకుడు ఎవరు, కాస్త ఊహిస్తే ఎవరికైనా తెలుస్తుంది. తెలియకపోతే ఆ రోజు సాయంత్రం ఉగ్రనరసింహప్ప తన నౌకరికి చెప్పాడు, ఒరేయ్ ఈ చుట్టాలంతా నా చావు కోసం చూస్తూ పడి తినటానికి వచ్చారు. నీవలా కాదురా, నేను బాగా కనిపెట్టి చూశాను. నువ్వొక్కడవే నన్ను కనిపెట్టుకుని ప్రేమగా చూస్తున్నవాడివి. ఈరోజు నా ఇల్లు నీ పేర రాయించాను. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు అని చెప్పాడు. అది ఆయన చావుకు దారితీసింది. ఉగ్రనరసింహప్ప బుద్ధి తెలిసిన నౌకర్ సమయం సద్వినియోగం చేసుకోకుండా ఆ రాత్రి ఆయన ముఖాన దిండు అదిమి హత్య చేశాడు. తన సేవకు ప్రతిఫలం పైసా దక్కకపోవటం, ఒక మనిషిని హత్య చేశాననే పాప భయంతో నౌకర్కి పిచ్చెత్తింది.
తెలివిగల పాఠకులకు ఈ సరికి అర్థమయ్యే ఉంటుంది. ఇంతటి దానికి లేఖాస్ బేతాళుడే దిగొచ్చి సమాధానం చెప్పనక్కర్లా. అంకితం అంటూ ఇస్తే ఉగ్రనరసింహప్పగారి లాంటి తెలివిగల పిసినారికి మాత్రమే ఇవ్వాలి. కనుక ఈ కథ వారికే అంకితం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.